సుదీర్ఘ విరామం తర్వాత ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్లో ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో ఎప్పటి నుంచో లోకల్ బస్సులు తిరుగుతున్న ఆంధ్ర టు తెలంగాణ అంటే విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు, ఏపీ నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులకి మొన్నటి వరకు రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ ఒప్పందాలు కుదరని నేపథ్యంలో రోడ్డెక్కలేదు. తాజాగా ఒప్పందం కుదిరిన నేపథ్యంలో ఇప్పుడు రోడ్డెక్కాయి. అంటే ఈ సేవలు ఇప్పుడు ఆల్రెడీ తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. రెండు రాష్ట్రాల మధ్య ఉన్న ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే మొత్తం అంటే 161,258 కిలోమీటర్ల మేర తెలంగాణ ఆర్టీసీ బస్సులు తిరగబోతున్నాయి. అలాగే తెలంగాణలో 160,999 కిలోమీటర్ల మేర మొత్తం 638 ఏపీ బస్సులు నడపబోతున్నారు. అంటే ఏ ఏ ఆర్టీసీ ఏ ఏ మార్గాల్లో ఎన్ని సర్వీసులు నడపాలి అనే దాని మీద గత కొద్ది రోజులుగా ఉన్న పీటముడి ఏదైతే ఉందో దానికి బ్రేక్ పడింది. మొత్తం మీద రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు ఒక ఫైల్ మీద సంతకం చేశారు. రెండు ఆర్టీసీ అధికారులు ఇప్పటికే చాలాసార్లు సమావేశమయ్యారు, కాకపోతే చర్చలు ఒక్కొలిక్కి రాలేదు. మొత్తానికి ఫైనల్గా అయితే చర్చలు ఫలించాయి వీళ్ళిద్దరి మధ్య. అయితే ఇప్పుడు అవగాహన ఒప్పందం ఒకటి అయితే చేసుకున్నారు. దాని ప్రకారం ఏపీలో తెలంగాణ 826 బస్సులను నడపబోతోంది, బస్ సర్వీసులు నడపబోతోంది తెలంగాణ. ఇక తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ మాత్రం కేవలం ఆర్టీసీ 638 బస్సులు మాత్రమే నడుపుతుంది. ఈ విషయాన్ని అధికారికంగా కూడా ధృవీకరించారు. ఏపీఎస్ఆర్టీసీ ఏపీ నుండి శ్రీశైలం వరకు మరియు విజయవాడ మార్గంలోనూ బస్సులు నడపబోతుంది. ఈ మార్గంలో టీఎస్ఆర్టీసీ 273 బస్సులు, అలాగే ఏపీఎస్ఆర్టీసీ 192 బస్సులు నడుపుతాయి. అంటే ఒక రకంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్తో పోలిస్తే ఏపీ బస్సులు, సారీ తెలంగాణతో పోలిస్తే ఏపీ బస్సులు తక్కువగా తిరిగే అవకాశం ఉందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ మధ్య బస్సులు తిరిగి ప్రారంభం కావడం, ఏపీఎస్ఆర్టీసీ 2,400 కోట్లు, అలాగే టీఎస్ఆర్టీసీ ఇప్పటివరకు 2,000 కోట్లు నష్టపోయింది. మొన్నటి వరకు బస్సులు మూల కూర్చున్నాయి. ఎట్టకేలకు ఎవరు మంకుపట్టి ఎవరు వీడారో, లేదంటే ఎవరు ఒక అడుగు తగ్గారో, ఎవరో ఒక అడుగు వేశారో, ఏదేమైతేనే మొత్తం మీద అయితే ఇప్పుడు ప్రయాణికుల సౌకర్యార్థం బస్సులు అయితే నడపడానికి రెండు సంస్థలు కూడా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇక నేటి నుంచి బస్సులు అయితే తిరగబోతున్నాయి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మధ్య. ఒక దసరాకి అయితే మాత్రం మిస్ అయ్యిందని చెప్పాలి. దసరా అయిపోయింది కాబట్టి ఇక వచ్చేది దీపావళి, సంక్రాంతి ఉంది కాబట్టి ఇక నుంచి పండగ సమయాల్లో కూడా ప్రయాణ రాకపోకలకు ఆర్టీసీ ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని స్పష్టమవుతోంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.